ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా సంక్రాంతి లేదా సంక్రమణము అంటే మారడం అని అర్థం సూర్యుడు మేషాది ద్వాదశ అంటే పన్నెండు రాశులనందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తర రాశిలోకి ప్రవేశించడం సంక్రాంతి అందుచేత సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులు ఉంటాయి అయినా పుష్యమాసంలో హేమంత ఋతువులో శీతల గాలులు వీస్తూ మంచు కురిసే కాలంలో సూర్యుడు మకర రాశిలోకి మారగానే వచ్చే సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యం ఉంది ఇది జనవరి మాసంలో వస్తుంది మకర సంక్రాంతి రోజున అంటే జనవరి పదిహేనో తేదీన సూర్యుడు ఉత్తరాయణ పథంలో అడుగు పెడతాడు ఈ రోజు నుంచి స్వర్గద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు పేర్కొన్నాయి సంక్రాంతి తెలుగువారికి తమిళులకు పెద్ద పండుగ కొన్ని ప్రాంతాల్లో మూడు రోజులు కొన్ని ప్రాంతాల్లో నాలుగు రోజులు ముక్కనుమతో సహా జరుపుతారు కావున సంక్రాంతిని పెద్ద పండుగ అంటారు ముఖ్యంగా పంట చేతికొచ్చిన ఆనందంలో చేసిన కష్టాన్ని మరిచి సుఖ సౌభాగ్యాలను ఇచ్చే పండుగ కాబట్టి దీన్ని రైతుల పండుగ అని కూడా అంటారు మరియు మకర సంక్రాంతిలో ఉత్తరాయణం మొదలవుతుంది ధనుర్మాస ఆరంభంతోనే సంక్రాంతి వాతావరణం చలిచలిగా తెలుగునాట తిరుప్పావై పాశురాల ప్రార్థనతో వేడివేడి పొంగలి పులిహోర దద్యోజనం లాంటి ప్రసాదాల గుమగుమలతో మార్గలి అనే పవిత్ర వ్రతంతో ఆరంభమవుతుంది అవుతుంది నెలంతా అనగా డిసెంబర్ పదిహేను నుంచి జనవరి పదిహేను వరకు ముప్పై రోజుల ఆనంద సంబరాలతో సంక్రాంతి వేడుక కొనసాగుతుంది ఈ నెల రోజులు పల్లెలు ఎంతో అందంగా ఆహ్లాదకరంగా అలరారుతాయి అన్ని వాకిళ్ళు రంగురంగుల ముగ్గులు గొబ్బెమ్మలతో అదిరిపోతాయి బుడుబుక్కల వాళ్ళు పగటి వేషదారులు రకరకాల జానపద వినోద కళాకారులు తయారవుతారు ఈ పండుగకు కల్లెం నుంచి బల్ల మీద ధాన్యం బస్తాలు బస్తాలుగా వస్తూ ఉంటాయి భోగినాడు భోగి మంటలు విధిగా వేయాల్సిందే ఆ సాయంత్రం పేరంటంలో పిల్లలకు పీడలు రావద్దని భోగిపళ్ళు పోస్తారు ముత్తైదువలు సకినాలు అరిసెలు అప్పాలు నువ్వుల బూరెలు నువ్వుల పల్లీల లడ్డూలు లాంటి రకరకాల పిండి వంటలు చేసి అందరికీ పంచుతారు ముత్తైదువులు ప్రత్యేకంగా సంక్రాంతికి పేరంటాలను పిలిచి నోములు నోచుకుంటారు గౌరీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి మొదట నోము అమ్మవారికిచ్చి అందరికీ పదమూడు నోములు పంచుతారు నోముతో పాటు నువ్వులు బెల్లం కలిపి దంచిన పొడి పెడుతూ నువ్వులు బెల్లం తిని నూరేళ్లు బతుకు తీపి తిని తీయగా మాట్లాడు అని వాయినం ఇస్తారు అందరి ఇళ్లకు అందరూ సరదాగా వెళ్లి వస్తారు ఇవన్నీ సంక్రాంతికి శోభ చేకూర్చే సర్వసామాన్య విషయాలు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే కాలమే మకర సంక్రమణం మకర సంక్రమణం నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవుతుంది ఆ తరువాత కుంభ మీన మేష వృషభ మిథున రాశులలో కొనసాగినంత కాలం దక్షిణాయనము శారీరక శ్రమకు పూజలకు శుభకార్యాలకు కృషికి అనువైన ఆవశ్యకత ఉన్న కాలం మానసికమైన అర్చనకు ధ్యానమునకు యోగానికి తరువాత దీక్షలకు బ్రహ్మచర్యానికి నియమినిష్టలకు అనువైన ఆవశ్యకత ఉన్న కాలము దక్షిణాయనము పన్నెండు నెలల సంవత్సర కాలంలో ఆరు నెలల దక్షిణాయనము దేవతలకు ఒక రాత్రి ఆరు నెలల ఉత్తరాయణము దేవతలకు ఒక పగలు కనుక దేవతలు మేలుకునే కాలము ఉత్తరాయణ పుణ్యకాలము కనుకనే ఉత్తరాయణము ప్రవేశించేంతవరకు ఆగి ఏకాదశీ తిథిని ఎన్నుకొని తనువు చాలించాడు మహానుభావుడైన భీష్ముడు సంక్రాంతి లేదా సంక్రమణం అంటే చేరుట అని అర్థం జయసింహ జయసింహకల్పద్రుమం అనే గ్రంథంలో సంక్రాంతిని ఇలా నిర్వచించారు తత్ర తత్రమేదిషు ద్వాదశరాశి క్రమణేషు సంచరత సూర్యస్య పూర్వాస్వాద్రాశే రాశే ఉత్తర రాశో సంక్రమణ ప్రవేశ సంక్రాంతి మేషం మొదలు పన్నెండు రాశులలో సంచరించే సూర్యుడు ముందున్న రాశి నుంచి తర్వాత రాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి సూర్యుని చలనంలో రథయాత్రలో ఘట్టాలు నాలుగు అవి మేష తుల కర్కాటక మకర సంక్రమణాలు వీటిలో మకర సంక్రమణాన్ని సంక్రాంతి పండుగగా వ్యవహరిస్తారు ఈ పండుగ ప్రత్యేకత దానము ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి రోజున చేయు ఏ దానమైనా శ్రేష్టమైనదని చెప్పబడింది ధాన్యం ఫలాలు విసనకర్ర వస్త్రం కాయగూరలు దుంపలు నువ్వులు చెరుకు మొదలైనవి దానం చేస్తారు కాక ఈ కాలమందు చేయు గోదానం వలన స్వర్గం కలుగుతుందని విశ్వాసం సంక్రాంతి నాలుగు రోజుల పండుగ ఒక్కో రోజు ఒక్కొక్క పండుగ మొదటి రోజు భోగి ఇది సాధారణంగా జనవరి పదమూడు లేదా పద్నాలుగో తేదీన జరుపుతారు ఈ రోజున ఉదయం తెల్లవారుజామున అంటే మూడున్నర నుంచి నాలుగు గంటల మధ్యలో అందరూ లేచి భోగి మంటలు వెలిగిస్తారు దీనిని సంవత్సరంలో ఆ కాలంలో ఉండే చలి పాలద్రోల్లటానికే కాక ఇంకో సందర్భంగా కూడా జరుపుకుంటారు ఇంట్లో పాతవి పనికిరానివి చీపుళ్ళు తట్టలు విరిగిపోయిన బల్లలు వదిలేసి కొత్త వాటితో నిత్యనూతన జీవితం ఆరంభించడానికి గుర్తుగా కూడా ఈ రోజున భోగి మంటలు వెలిగిస్తారు సాయంత్రం పూట చాలా ఇళ్లలో స్త్రీలు చిన్నపిల్లలు బొమ్మల కొలువును ఏర్పాటు చేసి వివిధ రకాల ఆట వస్తువులను ప్రదర్శనగా ఉంచి ఆనందిస్తారు కొంతమంది భోగిపళ్ళ పేరంటం కూడా ఏర్పాటు చేస్తారు ఇక్కడ పేరంటాలు బంధువులు సమావేశమై రేగిపళ్ళు శనగలు పూలు చెరుకుగడలు కొన్ని నాణాలను కొత్త బట్టలు వేసుకున్న పిల్లలపై ఆశీర్వాద సూచకంగా కుమ్మరించి దిష్టి తొలగిస్తారు ఈ పేరంటానికి వచ్చిన వారికి పసుపు కుంకుమ తాంబూలాలు ఇస్తారు సంక్రాంతి రెండవ రోజు పండుగ రథం ముగ్గు గాలిపటాలు గ్రామోత్సవానికి విచ్చేసే దేవదేవుడు నోములు పడతుల పట్టుచీరల రెపరెపలతో హోరెత్తిపోతుంది ఉదయాన్నే పాలు పొంగించి దానితో పరమాన్నం చేసి చిక్కుడు ఆకులో సూర్యభగవానుడికి నైవేద్యం పెడతారు కల్లాపి చల్లిన వాకిట్లో గొబ్బియమ్మలను అంటే ఆవు పేడతో తయారు చేసిన గొబ్బిళ్లను పేర్చి నవధాన్యాలను పోస్తారు పులిహోర గారెలు నువ్వుల బూరెలు మొదలైన వంటకాలు చేసి కొత్త బట్టలు ధరించి ఈ పండుగను ఆస్వాదిస్తారు ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు వదులుతారు ఈ రోజున మనం మరో సుందరమైన దృశ్యం చూడొచ్చు గంగిరెద్దులు ఆడించే గంగిరెద్దులవారు చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికీ తుప్పుతూ డోలు సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటి చేత నృత్యాలను చేయిస్తారు ఆ గంగిరెద్దులు మనం ఇచ్చే కానుకలను స్వీకరిస్తున్నట్టు మోకాళ్ళ మీద వంగడం ముందరకాలు లేపడం తలలు ఊపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నట్టు అయ్యవారికి దండం పెట్టు అమ్మవారికి దండం పెట్టు అంటూ సందడి చేస్తాయి హరిలో రంగహరి అంటూ నడినెత్తిపై నుంచి నాసిక వరకు తిరునామము ధరించి కంచుగచ్చెలు గల్లు గల్లు మనగా చిందులు తొక్కుతూ చేతుల్లో చిరుతలు కొడుతూ కోడిగుడ్డులాంటి బోడితలపై రాగి అక్షయ పాత్ర కదలకుండా హరిదాసు ప్రత్యక్షమవుతాడు మూడవ రోజైన కనుమ వ్యవసాయంలో తమకు ఎంతో చేదోడు వాదోడుగా ఉన్నందుకు పశువులకు శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు తెలపడానికి జరుపుతారు కొన్ని ప్రాంతాల్లో కోడి పందాలు ఎడ్ల పోటీలను పరుగు పందాలను నిర్వహిస్తారు కనుమ నాడు మినుము తినాలన్నది సామెత దీనికి అనుగుణంగా ఆ రోజున మినుప గారెలు చేసుకోవడం ఆ నవాయితీ కనుమ మరునాడు ముక్కనుమ అంటారు ఉత్తర భారతదేశంలో నదీ స్నానాలు దానాలు జరుపుకుంటారు మకర సంక్రాంతిని ఉత్తర భారతంలో లోరి అని కూడా వ్యవహరిస్తారు సంక్రాంతి సనాతన సంప్రదాయానికి ప్రతీక శాస్త్ర విజ్ఞానంతో ముడిపడిందన్న విషయాన్ని ఇది రుజువు చేస్తుంది రాళ్ళూ రప్పలు లేకుండా ఒక పద్ధతిలో అలకబడిన నేల మేఘాలు లేని ఆకాశానికి సంకేతం ఒక పద్ధతిలో పెట్టబడి చుక్కలు రాత్రివేళలో కనిపించే మార్పులకు సంకేతం ఎంత పెద్దదైనా చిన్నదైనా ముగ్గు మధ్యలో పెట్టే చుక్క సూర్యుడికి సంకేతం ఇంకొక దృక్పథంలో గీతలు స్థితశక్తికి అంటే స్టాటిక్ ఫోర్స్కి చుక్కలు గతిశక్తికి డైనమిక్ ఫోర్స్కు సంకేతాలు ముగ్గులు శ్రీచక్ర సమర్పణకు ప్రతీకలని శక్తి తత్వవేత్తలు అంటారు ముగ్గుల్లో వేసే విల్లు పునర్వసు నక్షత్రానికి పుష్పం పుష్యమి నక్షత్రానికి పాము ఆకారం ఆశ్లేషకు మేక మేషానికి ఎత్తు వృషభానికి పీత కార్కాటానికి సింహం సింహరాశులకు తొమ్మిది గడుల ముగ్గు నవగ్రహాలకు సంకేతంగా చెప్పబడును మూడు రోజుల పండుగ ముగింపు రోజు రథం ముగ్గు వేస్తూ అందరి ఇళ్లను ఒక చివరి గీతతో కలుపుతారు అంటే అందరూ కలిసి సహకార జీవనం గడపాలి అనేది ఇందులో నిగూఢ అర్థం సంక్రాంతి గొబ్బెమ్మలు గోపికా స్త్రీలకు పెద్ద గొబ్బెమ్మ గోదాదేవికి సంకేతం సంక్రాంతి రోజున వీటి చుట్టూ తిరుగుతూ పాటలు పాడే బాలికలు కృష్ణ భక్తి తమకు కలగాలని ప్రార్థిస్తుంటారు దక్షిణాయనంలో ఉండే నిద్ర బద్ధకంతో సహా దగ్ధం చేయాలనే సంకేతమే భోగి మంటలు వేసవిలో వేడికి తగలబడే వాటిని ముందే తొలగించాలనేది సూచన తిలతర్పణం సంక్రాంతి రోజున పితృదేవతలందరికీ ఇవ్వడం అర్థం ఎవరి ఇంటి ఆచారం ప్రకారం వారికి దానాలు ఉంటాయి సంక్రాంతి పురుషుడు ప్రతి సంవత్సరం వేరు వేరు వాహనాలపై వస్తాడు ఏ వాహనం ఎక్కాడో ఏ లాభ నష్టాలో పండితులు జోష్యం చెప్తారు గంగిరెద్దు ఇంటి ముందు ముగ్గులో నిలిచిందంటే ఆ నేల ధర్మబద్ధమైందని అర్థం జూగోప గోరూప ధరావి ఉర్విం అని అర్థం ఈ నేల ఆవుకు సంకేతం ఈ నేల నుండి వచ్చిన పంటకు సంకేతం ముంగిట నిలిచిన వృషభం మీరు చేసే దానమంతా ధర్మబద్ధమైందని మేము ఆమోదిస్తున్నామని ఇంటి ఇంటికి తిరుగుతారు వృషభ సహిత శంకర పరివారం గాలిపటాలు పిల్లలకు యువతి యువకులకు చాలా ప్రత్యేకం ఉత్సాహం ఆనందం పోటా పోటీగా పతంగులు పోటీలు జరుగుతాయి పిల్లలు సెలవులు మొత్తం పతంగులతోటే గడిపేస్తారు జీవితంలోని ఆశలు గాలిపటాలు ఆ ఆశలనే గాలిపటాలను నిబద్ధత క్రమశిక్షణ ఏకాగ్రత అనే దారంతో ఎగిరేస్తూ ఉన్నత శిఖరాలను చేరుకోవాలి కానీ మన కాళ్ళు మాత్రం నేల మీదే ఉండాలనేది ఈ పండుగ సందేశం పండుగలంటే సెలవు కాదు మన జీవితాన్ని మన ఆచార సాంప్రదాయాలను ధర్మాన్ని సంస్కృతి విశిష్టతలను తర్వాతి తరాలు నేర్చుకుని నిలుపుకునేలా గడపడం అంతేకాని బాగా వండుకు తిని పండుకోవడం కాదనేది సంక్రాంతి సమాహారం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు